హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి కొత్త ఆశలు, కొత్త ఆశయాలు. గడిచిపోయిన సంవత్సరం, పోయిన సంవత్సరంలో మనం ఏం చేసాము అని సమీక్షించుకొని గెలుపోవటంలని, అనుమానాలని, అవమానాలని బేరీజు వేసుకొని మన లక్ష్యాలని, లక్ష్య సాధన మార్గాలని నిర్ధారించుకొని, అనవసరమైన వాటిని పక్కన పెట్టి అవసరమైన వాటిని చేపట్టడానికి నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది కదా, ఏమంటారు? సో మన లైఫ్ స్పాన్లో ఒక సంవత్సరం గడిచిపోయింది, మన ఆయుర్దాయంలో మరొక సంవత్సరం అయిపోయింది కదా. మరి చేయవలసిన పనిని త్వరగా చేయాలి అని మనని మనం హెచ్చరించుకోవాల్సిన సమయం ఇది. అందుకే ఒక చెడలవాటిని మానుతామను, ఒక్కటేనా ఎన్నో చెడలవాట్లు ఉంటాయి కదా, సో వాటిని మానుతామని మనకి మనం చెప్పుకుంటూ కొత్త పనిని మొదలు పెడతామని మనకి నూతన సంవత్సరం గుర్తు చేయడానికి ఉంది అనుకుంటే, ఎన్నో సంకల్పాలని, స్ట్రాంగ్ డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డివోషన్, నేను ఈ 3D ఫామ్లని బాగా నమ్ముతాను. సో డియర్ ఫ్రెండ్స్, మరి నేనైతే ఈ సంవత్సరం అనవసరమైన ఏవేవి వదిలిపెట్టుకోవాలి అని అనుకున్నానో చెప్పన, మీతో షేర్ చేసుకుంటాను అని అనుకుంటున్నాను నేను. సో నేనైతే ఫస్ట్ కొంచెం డిజిటల్ డిటాక్స్ని తగ్గించాలి. నేను చాలామంది అనుకుంటారు, మీరు యూట్యూబర్ కదా, ఇన్స్టా ఫాలో అవుతుంటారు కదా, మరి ఎక్కువ ఫోన్ వాడుతూ ఉంటారేమో అని. లేదండి, నేను కొంత సమయం పెట్టుకొని ఆ కొంత సమయంలోనే నేను చేయాల్సిన పనులు చేసి మళ్ళీ మొబైల్ని అసలు టచ్ చేయను. సో ఈవెన్ దో ఇంకాస్త కూడా ఆ చేసే టైంని, అంటే యూస్ చేసే టైంని, వీడియో షూట్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, రీల్స్ కానీ, సో చాలా స్మార్ట్గా యూస్ చేయాలి. ఇంకాస్త డిజిటల్ డీటాక్స్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇది నా పెద్ద ప్రతిజ్ఞ. అండ్ దిస్ ఇయర్ ఐ వాంట్ టు లెర్న్ డాన్స్ సీరియస్లీ అయ్యా. సో రేపే ఒక ఆన్లైన్ డాన్స్ దాంట్లో జాయిన్ అయిపోతున్నాను లింక్లో. ఓకే, అండ్ కంపల్సరీ టు బి ఫిట్. ఫిట్ ఇయర్ 2024 ఫిట్నెస్కి ఇంకాస్త టైం పెంచాలి అనుకుంటున్నాను. అండ్ కొంచెం ఇంకొంచెం పంక్చువాలిటీని అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మరి కాస్త ప్రేమ, ఇంకా ఎక్కువ ప్రేమించాలి, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా ఎక్కువ ప్రేమించాలి అనుకుంటున్నాను. కోపాన్ని తగ్గించుకుంటాను. మరి మీరు ఏ అలవాట్లని తగ్గించుకుంటున్నారు, ఏ అలవాట్లని పెంచుకోవాలనుకుంటున్నారు, కొత్తగా ఆపాదించుకోవాలనుకుంటున్నారు, మరి చెప్తారా? సో ఒక సర్వే ప్రకారం కూడా చాలామంది డిజిటల్ డీటాక్స్ వైపే వెళ్తున్నారటండి. అంటే మనందరికీ తెలుసు, కొత్త సంవత్సరం వచ్చిందంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా సరికొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. పాత సంవత్సరం ఇచ్చిన చేదు అనుభవాలను మర్చిపోయి, తీపి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని, అంటే 2023లో జ్ఞాపకాలని గుర్తుపెట్టుకొని సరికొత్త ఆకాంక్షలతో మనం న్యూ ఇయర్కి స్వాగతం పలుకుతూ, పోయిన సంవత్సరం మనం వదిలేసుకోవాలనుకున్నవి ఈసారి ఖచ్చితంగా వదిలేసుకుంటూ 2024కి స్వాగతం పలికేస్తాం కదా. సో మరి ఈ విధంగా నేనైతే నావి మీకు చెప్పాను కదా, మీరు కామెంట్స్లో మీరు ఏమేమి కొత్త ఆశలు పెట్టుకుంటున్నారు, వాటిని అమలు పరచుకోవడానికి ఎలాంటి డిటర్మినేషన్ తీసుకుంటున్నారు, ఎలాంటి డెడికేషన్తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, వాట్ ఆర్ యువర్ స్ట్రాటజీస్ టు బీ ఫాలోడ్ అనేవి నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియచేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? మరి సో బీ స్మార్ట్, బీ క్లెవర్ ఇన్ 2024, అండ్ ఆల్సో ఐ విషింగ్ యూ ఆల్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ అండ్ లీడ్ హ్యాపీ లైఫ్. బై బై, థ్యాంక్ యూ వన్స్ అగైన్. విషింగ్ యూ ఆల్ అ గుడ్ అండ్ గ్రేట్ అండ్ ది బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్.